హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనం హిందూ ధర్మాన్ని మరియు భారతీయ సమాజాన్ని ఈ ప్రభుత్వం, రాజ్యాంగం, శాసనసభలు, లోక్సభలు ఎలా నాశనం చేస్తున్నాయనే దాని గురించి వీడియో సిరీస్ చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం చాలా వింతగా ఉంటుంది. మీరెవ్వరు దీనివలన హిందూ ధర్మాన్ని ఎలాగ నాశనం చేశారనేది మీరు ఊహించిన కూడా ఊహించి ఉండరు. అదేమిటంటే చదువుకోవడం, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వల్ల ఒక దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ అదే ఎడ్యుకేషన్ వల్ల మన దేశం సర్వనాశనం అయిపోయింది. ఎలా అయిపోయిందో నేను మీకు చాలా విపులంగా, సింపుల్గా వివరిస్తాను. అసలు ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా 99% హిందువులే, గుర్తుపెట్టుకోండి. ఇంకా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిన వాళ్ళు, తీర్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా హిందువులే, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం వాళ్ళ సర్టిఫికేట్లో, వాళ్ళ పేర్లలో మాత్రమే హిందూ ధర్మం మిగిలింది. వాళ్ళ మనసులో మాత్రం హిందూ ధర్మం మీద ఎప్పుడూ విషం మాత్రమే కక్కారు వాళ్ళు. దీనికి నాకు స్వయంగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక కోటు గుర్తుకొస్తుంది. ఎవరైనా అప్పుడు క్రైస్తవ మిషనరీలు అందరినీ మతం మారుస్తూ ఉంటే చాలామంది ఆ ఏముంది, ఒక మనిషి తక్కువ అయ్యాడు మన సమాజంలో అన్నారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ లెస్, ఇట్ ఈజ్ వన్ ఎనిమీ మోర్. ఒక మనిషి తక్కువని భ్రమలో ఉండొద్దు, ఒక శత్రువు ఎక్కువ అవుతూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి అని స్వామి వివేకానంద గారు చెప్పారు. ఏదైనా ఒక ధర్మం జీవించాలి అంటే అతి ముఖ్యమైనది ఆ ధర్మానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది తరతరానికి, ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇంకో తరం చాలా అవిచ్ఛిన్నంగా పాస్ అవుతూ రావాలి. అప్పుడు మాత్రమే అది నిలబడగలుగుతుంది. దీన్ని దెబ్బ కొట్టేదానికి ఇటు ఇస్లామిక్ తీవ్రవాదులు, ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే హిందూ ధర్మాన్ని మన పూర్వీకులు నరనరాల్లో మనకి జీర్ణించుకుపోయేటట్టు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ మతోన్మాదులు, ఇంకా ఈ బ్రిటిష్ మతోన్మాదులు మన గురుకులాల్ని ధ్వంసం చేశారో, ధ్వంసం చేయడమే కాకుండా వాళ్ళు అనేక స్కూల్స్ని కట్టించి మేము భారతీయులకి ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నామంటూ ఏదేదో చేశారు. కానీ మన వాళ్ళు ఆ స్కూల్స్లోకి వెళ్ళి చదువుకోకుండా ఇంట్లోనే మన ధర్మశాస్త్రాలను, మన శాస్త్రాలను చదువుకునేవాళ్ళు. స్వాతంత్రం రాకముందు ఎడ్యుకేషన్ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ యొక్క పర్సంటేజ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. అనేక కొత్త స్కూల్స్ కట్టి ఈ ఎడ్యుకేషన్ను అందరికీ అందించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ నిజంగా దేశాన్ని, ధర్మాన్ని నిలబెట్టేది అయితే గొప్పదే అవుతుంది, కానీ ఇది పూర్తిగా విరుద్ధమైనది. హిందూ ధర్మాన్ని తోలనాడుతూ, హిందువులను కించపరుస్తూ మన పాఠ్య పుస్తకాల్లో ఎన్నో మనం చదువుకున్నాం. దీనికి జస్ట్ ఒక రెండు చిన్న ఉదాహరణలు మీకు చెప్తాను. హిందువుల గురించి పాఠ్యపుస్తకాల్లో చాలా అవమానకరమైన విషయాలన్నీ రాశారు. అదేమిటంటే, హిందువులు అంటే ఎవరు అంటే సతీ సహగమనం చేసేవాళ్ళు, హిందువులు ఆడపిల్లల్ని చంపేసేవాళ్ళు, ఇంకా చితి మీద అట్లాగే బతికుండే వాళ్ళని తగలబెట్టేవాళ్ళు, ఇలాగ ఏదేదో రాశారు హిందువుల గురించి. ఒక హిందువు ఇవన్నీ చదువుకున్నప్పుడు ఏమని ఫీల్ అవుతాడు? తన ధర్మం గొప్పది కాదు, తన ధర్మం ప్రజలను అణగదొక్కిందనే కదా అనుకుంటూ ఉంటాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే, ఒకడు చదువుకోకముందు పెసలు పెసలు అన్నాడంట, చదువుకున్న తర్వాత పెసలు పెసలు అన్నాడంట. ఇలా ఈ చదువు వల్ల హిందువులందరూ హిందూ వ్యతిరేకులుగా మారిపోయారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, పల్లెటూళ్ళలో ఎవరైతే చదువుకోకుండా పొలం పనులు చేసుకుంటూ అలా ఈ ఆధునిక ఎడ్యుకేషన్కి, విద్యా విధానానికి దూరంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజమైన దేశభక్తులు, నిజమైన హిందువులు. వాళ్ళలో ఇటువంటి సెక్యులర్ భావాలు కానీ, హిందూ వ్యతిరేక భావాలు కానీ మనకి మచ్చుకు కూడా కనిపించవు.
ఎవరైతే ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో కానీ తరువాత సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఇంకా విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళులో హిందూ వ్యతిరేక భావాలు చాలా పీక్స్లో ఉంటాయి. దీనికి నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. స్వాతంత్రం వచ్చే నాటికి 1900 నుంచి 1930 ఈ మధ్య ప్రాంతంలో అనేక మంది హిందువులు లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నారు. అందులో మీకు చాలా ఫేమస్ పీపుల్ కనిపిస్తారు. ఒకటి గాంధీ, నెహ్రూ, ప్రకాశం, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా హిందువులే. వీళ్ళందరూ ఎప్పుడైతే హిందూ ధర్మానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వదిలేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ని చదువుకున్నారో వాళ్ళందరూ కూడా పక్కా హిందూ వ్యతిరేకులుగా మారిపోయారు. అలా హిందూ వ్యతిరేకులందరూ కలిసి ఒక పార్టీగా ఏర్పడ్డారు, అదే కాంగ్రెస్ పార్టీ. అలా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి చట్టం, వాళ్ళు రాసిన రాజ్యాంగం, వాళ్ళు చేసిన ప్రతి పని కూడా హిందువులకు వ్యతిరేకంగానే చేశారు. ఇదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మీరు ఇప్పటికీ చూడండి, ఈ ఆధునిక విద్యా విధానంలో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే. ఇందులో మీకు ఎంతో ఎంత చదివితే అంత బ్రష్ పట్టిపోతాడు అన్నమాట వాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను. నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ మొట్టమొదటి హిందూ వ్యతిరేకి. హిందువులను కించపరుస్తూ అనేక ట్వీట్లు పోస్టులు చేస్తూ ఉంటారు. చూడండి, ఎంత చదివితే అంత హిందూ వ్యతిరేకులు అయిపోతారు. అలా మన విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి అందులో హిందూ వ్యతిరేక భావజాలాన్ని చొప్పించి హిందువులను తమ ఎడ్యుకేషన్ ద్వారానే హిందూ వ్యతిరేకులుగా మార్చారన్నమాట. ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. మీకు ఆధునిక సమాజంలో ఇప్పుడు ఈ మోడర్న్ టైమ్స్లో చూస్తే ఇటు చిదంబరం చాలా పచ్చి హిందూ వ్యతిరేకి. ఈ చిదంబరం వీడు కూడా మిషనరీ స్కూల్స్లో ఇంకా కమ్యూనిస్టు విద్యా సంఘాల్లో పనిచేసిన వాళ్ళు. ఇంకొక ఉదాహరణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి. ఈ యూనివర్సిటీలో కాలేజ్ అన్నింటిలో ఈ హిందూ వ్యతిరేక భావజాలాలు నూరిపోసేదానికి ఎస్ఎఫ్ఐ, ఇటువంటి కమ్యూనిస్టు సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ సంఘాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయన్నమాట. ఇలా ఎడ్యుకేషన్ ద్వారా మన ధర్మాన్ని సర్వనాశనం చేసేసింది ఈ భారత ప్రభుత్వం. మరొక వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.